ఎలా ఉన్నారు మీరు అందరినీ చాలా బాగున్నాను. ట్రెండీ నీలిమ తెలుగు ఛానల్ కి మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను. ఈ రోజు నేను సరికొత్త రెసిపీ తోటి వచ్చాను. ఏంటంటే జ్యూస్. సమ్మర్ లో మనకి తప్పకుండా తాగుతా ఉంటాం ఏదో ఒక జ్యూస్. కాకపోతే హెల్దీగా ఉండే జ్యూస్ ఏంటంటే క్యారెట్ జ్యూస్ అనమాట. క్యారెట్ జ్యూస్ ని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, నేను ఈ రోజు ఒక రకం జ్యూస్ ని ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం ఇంకా అన్ని మనకు ఒకటే జ్యూస్ లో వచ్చేలాగా తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా ఇస్తే గనక ఇలాంటి జ్యూసెస్ సమ్మర్ లో చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. వాళ్ళకి ఇష్టమైన మెథడ్ లో మనం తయారు చేస్తామనుకోండి, వద్దు అన్నారు క్యారెట్ జ్యూస్ ని. నేను స్మైలీకి, మా స్మైలీకి ఇలానే అలవాటు చేశాను అనమాట. మీరు కూడా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. కమ్ ఆన్ ఫ్రెండ్స్, కిచెన్ లోకి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా కిచెన్ లోకి వచ్చేసాను. ఇప్పుడు మనం క్యారెట్ జ్యూస్ చేసుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మెయిన్ గా క్యారెట్స్, తర్వాత ఒక ఆరెంజ్ అనమాట. ఇది ఇంపోర్టెడ్ ఆరెంజ్ అంటారు కదా, అది 1 అండ్ బెల్లం. మనము షుగర్ వేసుకోవట్లేము ఈ రెసిపీలో, ఎందుకంటే షుగర్ అంటే మనకి ఇంకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకనే బెల్లం యాడ్ చేస్తున్నాం. బెల్లం ఏంటంటే మనకి బాడీకి ఐరన్ కూడా వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది. అండ్ 1/2 గ్లాస్ మిల్క్, ఇవి మనం యూజ్ చేస్తున్నాం ఈ రెసిపీలో. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా తయారవుతుంది. ఎలా తయారు చేస్తానో చూడండి. క్యారెట్ ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ప్లస్ ఆరెంజ్ ని కూడా ఇలా తోలు తీసేసి, స్కిన్ అంతా తీసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ ఆరెంజ్ లేకపోయినా మామూలు మన ఇండియన్ ఆరెంజ్ అయినా ఓకే, బాగానే ఉంటుంది. ఏంటంటే మనకి విటమిన్ సి కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఒకటే జ్యూస్ లో రావాలని నేను ఇలా తయారు చేస్తున్నాను. హెల్దీ రెసిపీ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ క్యారెట్ జ్యూస్ తాగాలంటే తాగబుద్ధ అవ్వదు. ఇలా ఏదన్నా ఐటమ్స్ ని యాడ్ చేసుకుని తాగుతా ఉంటే బాగుంటుంది అనమాట. అందుకే నేను ఇలా తయారు చేస్తున్నాను. ఈ బెల్లం ఏంటంటే మనకి స్వీట్నెస్ కోసం అనమాట, ప్లస్ ఐరన్ కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా టేస్టీగా రెడీ అవుతుంది. 1/2 గ్లాస్ మిల్క్ చెప్పాను కదా, వేసేసి దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే థిక్గా వస్తుంది కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేసి తీసుకొని వస్తాను. జ్యూస్ అనేది మొత్తం ఇలా పట్టేసాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందాం. స్ట్రెయిన్ చేసుకుంటే పలుకు అనేది పిప్పి పిప్పిగా లేకుండా ఉంటుంది, మంచిగా తాగబుద్ధి అవుతుంది అనమాట మనకి జ్యూస్ని. ఇప్పుడు నేను వడకడతాను. ఇలా మొత్తం మనం ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఇలా వడకట్టేసుకుంటే ఏంటంటే జ్యూస్ అనేది పిప్పి లేకుండా వస్తుంది అనమాట మనకి. ఇలా వేసుకున్నాక ఈ జ్యూస్ని ఇలా అనుకుంటే జ్యూస్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇలా జ్యూస్ని మొత్తాన్ని వడకట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పిప్పి ఉంది కదా, ఇది పడేయద్దు అనమాట. ఇది చాలా బాగా మనము ఫేస్కి పెట్టేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనకి మిల్క్ ఉంది, క్యారెట్ ఉంది కాబట్టి చాలా బాగా ఫేస్కి ప్యాక్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలానే మనము ఫేస్కి మొత్తానికి ఇలా ప్యాక్ లాగా పెట్టేసుకొని ఇలా మందంగా కొంచెం ఒక 15 మినిట్స్ ఉంచుకొని తీసేస్తే ఏంటంటే ఫేస్ అనేది గ్లో అనేది వస్తుంది అనమాట. ఇలా వారానికి ఒకసారి క్యారెట్ ఫేషియల్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనం రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటేసారి జ్యూస్ ని మనం ఏం చేయొచ్చు, జ్యూస్ తాగొచ్చు ప్లస్ క్యారెట్ ఫేషియల్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ జ్యూస్ అంతా ఇంకా గ్లాస్ లో చేసేస్తాను, చూడండి. ఇలా మనం ఒక గ్లాస్ లో పోసేసుకొని యమ్మీ యమ్మీగా క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంత డెలీషియస్, ఎంతో న్యూట్రిషియస్, ఎంతో ప్రోటీన్, విటమిన్ అన్నీ ఇంకా దీంట్లోనే ఉన్నాయన్నమాట. హెల్దీ రెసిపీ క్యారెట్ జ్యూస్ కదా, చూస్తుంటేనే తాగబుద్ధి అవుతుంది. మనం అనుకుంటాము క్యారెట్ జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్ తాగబుద్ధి కాదని చాలా మంది ఫీల్ అవుతా ఉంటాము. కానీ ఇలా చేసుకుని తాగితే చాలా యమ్మీ యమ్మీగా హెల్దీగా కూడా ఉంటాం అనమాట. పిల్లలకి కూడా ఇలా ఇస్తా ఉండండి, ట్రై చేస్తూ ఉంటే ఏంటంటే పిల్లలు కూడా హెల్దీగా ఉంటా ఉంటారు. నేను ఒక్కసారి టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను, ప్రతి రెసిపీ చేస్తాను కాబట్టి ఇది కూడా చేస్తాను. ఎందుకంటే హెల్దీ రెసిపీ కాబట్టి నాకు తాగబుద్ధి అవుతుంది ఇప్పుడు దీన్ని. భలే ఉంది, ఎందుకంటే మనం ఆరెంజ్ కూడా వేసాం కాబట్టి ఆరెంజ్ లో ఉన్నటువంటి పులుపు, స్వీట్నెస్, బెల్లం టేస్ట్, క్యారెట్ మొత్తం అన్ని కలిపి వస్తున్నాయి అనమాట. మనం ఫేస్ కి అప్లై చేసుకున్నప్పుడు క్యారెట్ ప్లస్ ఆరెంజ్ కూడా ఉంటుంది కాబట్టి
మనం ఫేస్కున్నటువంటి ట్యాన్ నల్లదనం అంతా విరిగిపోతుంది అనమాట. ఫేస్ ప్యాక్ వేసుకుంటే కూడా ఆ పిప్పిని తప్పకుండా ట్రై చేయండి. రెండు రకాలు ఈరోజు నేను రెండు ఒకటేసారి చూపించేసాను. ఏంటి, క్యారెట్ జ్యూస్ చూపించేసాను, ఫేస్ ప్యాక్ కూడా చూపించేసాను. రెండు రకాలుగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. వెంటనే పక్కనే బెల్ బటన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తూ ఉంటాయి. సరికొత్త రెసిపీ, సరికొత్త ఐడియాతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.